ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ లక్ష్మి గారిని మేము ఈరోజు 3 లక్షలు అంతా తీసుకుంటుంటే డెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన కాంట్రాక్టర్, డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాఘవ వెంకట్ గారు. ఆయన లాస్ట్ టైము ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ వచ్చేదానికి తద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. కానీ నాన్ టెండర్ కొన్ని డ్రగ్స్ సప్లై చేసే కార్యక్రమంలో నాన్ టెండర్ టెండర్ లేదు కాబట్టి కన్సూమర్ డబ్బులు డిమాండ్ చేయండి. దాంట్లో కొంత డబ్బు అంతకుముందు ముట్ట చెప్పాడు. ఈరోజు 3 లాక్స్ ఆయనకి ఇస్తుండగా ఆయన ఇంట్లో మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. మా క్యాష్ కూడా రికవర్ చేసినాం, కరెంట్ టెస్ట్ ఇంప్రూవ్ అయింది. బట్ అకార్డింగ్ టు కంప్లైంట్ ప్రకారం పూర్తి వివరాలు సేకరించి రికార్డ్స్ పరిశీలించి కరెక్ట్ పరిశీలించి తీసుకోవడం జరిగింది.